హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీవీఎన్ అకాడమీ మై సెల్ఫ్ సుధీర్ కుమార్ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ తెలంగాణ జాగ్రఫీ అలాగే ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ తెలంగాణ మూమెంట్ ఇలా తెలంగాణలో ఇప్పటివరకు జరిగినటువంటి ఎంసీ ఏదైతే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని డిస్కస్ చేస్తున్నాం వారిగా సబ్జెక్ట్ల వారిగా సో ఇండియన్ జాగ్రఫీ మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ ఇండియన్ జాగ్రఫీ చూసే ముందు ఇంకొక ఇంకొక నోట్ ఏంటంటే ఆల్రెడీ ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్కు సంబంధించి కూడా ఎంసీక్యూస్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్లో మెయిన్గా సింగరేణి ఎగ్జామ్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ సింగరేణి నోటిఫికేషన్కి సంబంధించి ఆ ఎగ్జామ్లో ఇరవై మార్కులకు గాను ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది సో ఆ ఎంసీక్యూస్ని చూస్తే చాలా మట్టికి మీకు ఐడియా వస్తుంది సో ఆ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేసేందుకు ఛాన్సెస్ ఉంటాయి సో ఇంగ్లీష్ వీడియోస్ని కూడా చూడండి సో ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ జనాభా పెరుగుదల రేటు ఏ దశాబ్దం నుంచి వరుసగా తగ్గుతూ వస్తుంది అని అడుగుతున్నాడు అంటే పెరుగుదల రేటు జనాభా పెరుగుదల రేటు ఏ ఏ డికేట్ నుంచి కానీ ఏ సంవత్సరం నుంచి కానీ తగ్గుతూ వస్తుంది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ నుంచి కనుక చూసుకున్నట్లయితే నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ ఎయిటీ వన్ డికేట్ ఏదైతే ఉందో అప్పటి నుంచా లేదు సెకండ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ నైంటీ వన్ నుంచా థర్డ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే నైన్టీన్ నైంటీ వన్ టూ థౌజండ్ వన్ నుంచా ఫోర్త్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ నుంచి ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు డి ఒక పది సంవత్సరాలకు ఒకసారి మనకు జనాభా గణన అనేది జరుగుతుంది సో డికేడల్ గ్రోత్ ఏ ఇయర్ నుంచి తగ్గుతూ వస్తుంది అని అడుగుతున్నాడు జనాభా పెరుగుదల రేట్ అనేది ఏ ఇయర్ నుంచి తగ్గుతూ వస్తుంది అని అడుగుతున్నాడు సో ఒకసారి కనుక మనం స్టాట్స్ కనుక గమనించినట్లయితే ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నటువంటి స్టాట్స్ అండి అంటే ఈ సెన్సెస్లో చూసుకున్నట్లయితే తెలంగాణది కాదు కాబట్టి ఇప్పుడు మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇండియాది ఒకసారి ఇండియాది కనుక చూసుకున్నట్లయితే గ్రోత్ రేట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్లో ఎంత ఉందండి ట్వంటీ వన్ పాయింట్ ఫిఫ్టీ వన్గా గ్రోత్ రేట్ ఉంది ఇది డికేడల్ గ్రోత్ రేట్ ఇయర్ గ్రోత్ రేట్ కాదు సో నైన్టీన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపుగా త్రీ పర్సెంట్ త్రీ రే త్రీ రేట్ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేది పెరిగింది ఓకే ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వన్కి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ ఉంది సో ఇక్కడ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ వరకు ఎంత తగ్గిందండి పాయింట్ ఫోర్టీన్ తగ్గింది చూసారా సో అలాగే నైన్టీన్ ఎయిటీ వన్ నైంటీ వన్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఈ టికెట్లో కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్కి దక్కింది ఓకే సో ఇక్కడ నుంచి తగ్గుతూ వస్తుంది ఓకే మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ టూ థౌసండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ డికేడ్కి గాను ఆ గ్రోత్ రేట్ ఉంది సో ఇక్కడ కనుక గమనించినట్లయితే మనకు మెయిన్గా నైన్టీన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నుంచి గ్రోత్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది చూడండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది ఈ డికేడ్ నుంచి ఈ డికేడ్కి సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వన్కి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ అంటే జీరో పాయింట్ ఫోర్టీన్ మాత్రమే తగ్గింది సో ఇక్కడ నుంచి మళ్ళీ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ వచ్చింది సో ఈ విధంగా మనకి సెవె నైన్టీన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నుంచి గ్రోత్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది జనాభా పెరుగుదల రేట్ అనేది తగ్గుతూ వస్తుంది సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెవెంటీ నుంచి ఎయిటీ మధ్యలో ఏదైతే ఉందో అప్పటి నుంచి మనకి జనాభా పెరుగుదల రేటు అనేది తగ్గుతూ వస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు గనుక నెక్స్ట్ క్వశ్చిన్ గనక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టిఎంసి అంటే ఏమిటి టీఎంసి అంటే ఏమిటి అని అడుగుతున్నాడు సో టిఎంసి ఇది వాటర్ మెజర్మెంట్ అండి వాటర్ మెజర్మెంట్ వాటర్ యొక్క నిల్వలను మెజర్ చేసేది టీఎంసీ రూపకంగా మనం చెప్తాము డ్యాములలో కానీ రిజర్వాయర్స్లలో కానీ కొలిచే మెయిన్గా వాటర్ నిల్వల్ని కొలిచేది ఈ టీఎంసీ బేస్ మీద కొలుస్తామన్నమాట సో దాని అబ్రివేషన్ అడుగుతున్నాడు సో వెయ్యి ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే వెయ్యి మిలియన్ల గనపు గనపు మీటర్లు పది మిలియన్ల గనపు అడుగులు థర్డ్ ఆప్షన్ వచ్చేసి వెయ్యి మిలియన్ల ఘనపు అడుగులు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పది మిలియన్ల గనపు మీటర్లు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ తెలుసు రీసెంట్గా ఫ్లడ్స్ కూడా జర రావడం జరిగింది చాలా మటుకు డ్యామ్స్లలో స్టోరేజ్ని మనం ఏ విధంగా లెక్కి లెక్కిస్తామంటే టీఎంసీస్ పైన లెక్కిస్తాము టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ సో థౌజండ్ మిలియన్ మిలియన్ క్యూబిక్స్ అంటే క్యూబిక్ ఫీట్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ ఓకే సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ వెయ్యి మిలియన్ల గనపు అడుగులు అవుతుంది ఓకే థౌజండ్ మిలియన్ గనపు అడుగులు ఓకే సో దీన్ని ఒకసారి చూసుకున్నట్టయితే థౌజండ్ మిలియన్ క్యూబిక్స్ ఫీట్ ఓకే అడుగులు ఓకే అంటే ఎంత వంద కోట్ల క్యూబిక్ ఫీట్స్ అవుతాయి వంద కోట్ల క్యూబిక్ ఫీట్స్ ఓకే ఎన్ని లీటర్లు ఉంటుంది దాని కెపాసిటీ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్లో ఎన్ని లీటర్లు ఉంటాయంటే రెండు వేల మూడు వందల ఎనభై ఒక క్రోర్స్ ఏదైతే రెండు వేల మూడు వందల ఎనభై ఒక కోట్ల లీటర్లు అనేవి ఆ థౌజండ్ మిలియన్ క్యూబిక్లో ఉంటాయి ఫ్రెండ్స్ మనం అలాగే లక్ష క్యూసెక్ల నీటిని విడుదల చేశారు రెండు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అని అంటా ఉంటాం కదా సో అంటే ఏంటి ఒక క్యూసెక్ కాలంలో అంటే ఒక సెకండ్ కాలంలో ఒక క్యూబిక్ ఫీట్లో ఎంత వాటర్ వెళ్తుంది అని లెక్కించేదాన్ని వన్ క్యూ వన్ క్యూసెక్ అంటారు జాగ్రత్తగా గమనించండి ఒక ఎందుకు అంటే రీసెంట్గా ఫ్లడ్స్ రావడం జరిగింది ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అప్కమింగ్ ఎగ్జామ్స్లలో ఒక క్యూసెక్ అంటే ఒక సెకండ్ కాలం గ్రాంలో ఒక క్యూబిక్ ఫీట్లో ఎంత అయితే వాటర్ వెళ్తూ ఉంటుందో ఆ ఫ్లోని ఆ దాన్ని వన్ క్యూసిక్ అంటారు సో అలా వచ్చింది ఎంత అండి ట్వంటీ ఎయిట్ పాయింట్ థర్టీ టూ లీటర్స్ అనేది ఈ క్యూ వన్ క్యూసిక్ అంటే వన్ క్యూసిక్ కాలంలో వెళ్ళే వాటర్ ఎంత అంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ థర్టీ టూ లీటర్స్ ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు లీటర్ల వరకు వెళ్తుంది ఓకే సో ఏంటి థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్ ఓకే వెయ్యి మిలియన్ల క్యూబిక్ గనపు అడుగులు ఓకే సో హండ్రెడ్ క్యూబిక్ ఫీట్ ఒకవేళ ఈ విధంగా అడిగినా కానీ హండ్రెడ్ క్రోర్స్ క్యూబిక్ ఫీట్ ఓకే ఎన్ని లీటర్ల వరకు పడుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ క్రోర్స్ ఆఫ్ లీటర్స్ అనేది ఈ థౌజండ్ మిలియన్ క్యూబిక్లో పడుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గోదావరి జలాల విచార పరిష్కారం గోదావరి జలాల వివాదం ఏదైతే ఉందో దాని ట్రిబ్యునల్ అధ్యక్షులుగా వివరించిన వారు ఎవరు అని అడుగుతున్నాడు సో గోదావరి ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో గోదావరి జిల్లాలకు సంబంధించి ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా ఆ ట్రిబ్యునల్కి ఆ వివాదాలకు సంబంధించి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు ఆ ట్రిబ్యునల్ ఏది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రిజేష్ కుమార్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్ఎస్ బచావత్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎంపీ సింగ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్ఎస్ సర్కార్య ఫ్రెండ్స్ మనకి ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ప్రకారం ఏంటి అంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉంటాయో దాని ప్రకారంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ప్రకారం ఏం చేస్తారు మనకి ఒక ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం కానీ వాటర్ బోర్డు రివర్ బోర్డును కానీ ఏర్పాటు చేయడం కానీ పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసి అధికారాన్ని కల్పించారన్నమాట రాజ్యాంగంలో సో దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఏదైతే ట్రిబ్యునల్స్ ఏదైతే రివర్స్ సంబంధించి వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ ఒక యాక్ట్స్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటుంది సో ఆ విధంగా ఏర్పరిచినటువంటి గోదావరి జిల్లాలకి ఏ ఏ ఏ ఏ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలంటే ఆర్ఎస్ బచావత్ నైన్టీన్ సిక్స్టీ నైన్ టైంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏదైతే ఇయర్ ఉందో ఆ ఇయర్లో కృష్ణా జిల్లాలకు గాను ప్లస్ అలాగే మనకి గోదావరి రివర్స్కి గోదావరి రివర్కి కానీ రెండింటికి కలిపి రెండింటికి కలిపి ఒకే ఒకే ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు ఏది ఆర్ఎస్ బచావత్ ఓకే తర్వాత ఏదైతే కాలంలో మనకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా వచ్చింది దేనిపైన అంటే ఇది కృష్ణా రివర్ పైన వచ్చింది కృష్ణా రివర్ పైన ఏదైతే ఉందో దానికి సంబంధించి సెకండ్ ట్రిబ్యునల్ అది ఫస్ట్ ట్రిబ్యునల్ వచ్చేసి ఆర్ఎస్ బచావత్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ లోనే రెండు రివర్స్ కి ఏది గోదావరి ప్లస్ అలాగే కృష్ణా రివర్స్కి రెండింటికి కలిపి బచావ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో కానీ బి బ్రిజేష్ కుమార్ వచ్చేసి నైన్టీన్ ఏదైతే కృష్ణా కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అవ్వడం వల్ల మళ్ళీ బ్రిజేష్ కుమార్ కమ్యు ట్రిబ్యునల్ని కూడా తీసుకురావడం జరిగింది ఓకే ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ టైంలో ఆర్ఎస్ బచావత్ గారి ఆధ్వర్యంలో గోదావరి జలాల వి వివాద పరిష్కారాన్ని కోసం అని చెప్పేసి ఈ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఓకే చాలా జాగ్రత్తగా గమనించండి సో మనకి ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ సారీ అండి ఇందాక ఆర్టికల్ ఫ్లోలో ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ అని చెప్పాను కానీ ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారం ఆర్టికల్ టూ సిక్స్టీ టూ జాగ్రత్తగా గమనించండి ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ది అడ్యుడికేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఓకే ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి పార్లమెంటు ఏదైనా చట్టాలు చేసే అధికారం ఉంటుంది సో దాంట్లో భాగంగా రివర్ బోర్డ్స్ని రివర్స్ రివర్స్ ట్రిబ్యునల్స్ని కూడా ఏర్పాటు చేసే చట్టం ఉంటుంది అనమాట చట్టాలు చేయవచ్చు సో ఇది సుప్రీంకోర్టు కానీ ఇతర ఇతర న్యాయస్థాల పరిధిలోకి రాదు ఓకే జాగ్రత్తగా గమనించండి ఆ విధంగా ఏం చేసింది ఈ ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్ర బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో రివర్స్ బోర్డ్స్ యాక్ట్ అనేది ఒక తీసుకొచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో రివర్స్ బోర్డ్ యాక్ట్ అలాగే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ నైంటీన్ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ను తీసుకురావడం జరిగింది ఓకే సో ఈ రెండు యాక్ట్స్ను తీసుకురావడం జరిగింది సో దీంట్లో భాగంగా రివర్స్ బోర్డ్ యాక్ట్ ఏం చేస్తారంటే ఒక రివర్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి చూసుకుంటాను అనమాట ఏం చేస్తుంది ఇంటర్ స్టేట్ బోర్డ్ వచ్చేసి మెయిన్గా రివర్ బోర్డ్ ఎస్టాబ్లిష్ రిక్వెస్ట్ ఆన్ స్టేట్ గవర్నమెంట్స్ ఓకే মেন গৈ రెగ్యులేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ ఇంటర్స్టేట్ రివర్స్ ఏదైతే ఉందో దానికి రెగ్యులేషన్స్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తుంది ఏది రివర్స్ బోర్డు యాక్ట్ అలాగే ఈ ఏది ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఏం చేస్తుంది ఒక రివర్కి సంబంధించినటువంటి నదీ జలాల పంపిణీకి సంబంధించి ఏదైనా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసే అధికారం ఈ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం చేస్తారు ఓకే దీంట్లో ఏదైతే ట్రిబ్యునల్ తన అవార్డ్ని అంటే తన జడ్జిమెంట్ని ఇస్తుందో అది ఫైనల్ అన్నమాట అది సుప్రీంకోర్టులో కానీ ఇంకా ఏ ఇతర హైకోర్టు కానీ న్యాయ సమీక్షకి రాదు కానీ రీసెంట్గా ఒక ట్రివర్కు వచ్చింది ఆ రివర్ ఏంది అని చెప్పేసి మనకు కామెన్లో పెట్టండి ఏది కావేరి రివర్ ఓకే కావేరి రివర్కి గాను రీసెంట్గా ఏం చేసిందే సుప్రీం కోర్టు ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి చేంజ్ జడ్జిమెంట్స్ని చేంజ్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సింధులోయ ఇండెస్ గార్జ్ అని సింధులోయ ఇండెస్ గార్జ్ దీనికి ఉదాహరణ అని అడుగుతున్నాడు ఓకే మనకి మెయిన్గా ఈ రివర్ రివర్ ఎరోజన్ వల్ల కొన్ని లోయలు అనేటివి ఏర్పడతాయి కదా రివర్ ఎరోజన్ అంటే రివర్ ఏదైతే నది ప్రవహిస్తుందో దాని మధ్యలోగా కొండలలో కానీ ఇలా ఏమవుతుందంటే కొన్ని లోయలు అనేటివి ఏర్పడతాయి ఆ లోయలు దేనికి సంబంధించింది అంటే ఇండెస్ గార్జు మెయిన్గా దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేది దర్గ్యలోయ సెకండ్ ఆప్షన్ వచ్చేసి పూర్వవర్తిలోయ పూర్వవర్తిలోయ సెకండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సమఖండిత లోయ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అవక్షేపిత లోయ ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలుసు భారతదేశంలో ప్రముఖంగా ఇండస్ రివర్ అనేది చాలా మట్టికి జమ్మూ కాశ్మీర్ ఈ స్టేట్లో ఉంది కదా సో అదేంటి ఒక లోయను ఏర్పడుతుంది అది దాన్ని ఇండస్ గార్జ్ అంటారు అది దేనికి సంబంధించింది అంటే పూర్వవర్తి లోయకు సంబంధించింది ఓకే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఇటీవల ఏ దేశంతో సరిహద్దు ఒప్పందం చేసుకున్నాను భారతదేశం ఇటీవల ఏ దేశంతో సరిహద్దు ఒప్పందం చేసుకుందని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాకిస్తాన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి చైనా థర్డ్ ఆప్షన్ వచ్చేసి భూటాన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బంగ్లాదేశ్ ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు మెయిన్గా చైనా బూ చైనా భూటాన్తో మనకు ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు ఓకే పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్తో మనకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి మెయిన్గా సో అతి ఎక్కువగా పాకిస్తాన్తో చైనాతో ఉన్నాయి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ భారతదేశం ఇటీవల ఏ దేశంతో అంటే వంద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బంగ్లాదేశ్కు సంబంధించిన నూట పదకొండు ఎన్క్లేవ్స్ని బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది అలాగే యాభై ఒక్క ఎన్క్లేవ్స్ని ఇండియాకి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే பாரதிய ருத்துபவன நமூனா பார்த்தீய த்துபவன நமூனா இண்டியன் மான்சூன் மாடல் పితామహుడు ఎవరు అని అడుగుతున్నారు సో మనకి ఇండియన్ మాన్సూన్ అనేది ప్రిడిక్ట్ చేస్తాం కదండి ముందుగానే ఈ నెలలో వస్తాయి ఈ వారంలో ఈ తీరాన్ని తాగుతాయి ప్లస్ లేకపోతే ఈ వారంలో ఈ దేశ ఈ రాష్ట్రానికి వస్తాయి అలాగే ఈ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఈ వర్షం అనేది ఈ ప్రాంతంలో పడుతుంది అని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తాం కదా ముందస్తుగా అంచనాలు వేస్తాం కదా సో ఆ అంచనాన్ని వేసే పితా దానికి ఒక మోడల్ క్రియేట్ చేశారు ఓకే ఇండియన్ మాన్సూన్ మోడల్ అని ఒక మోడల్ క్రియేట్ చేశారు దాన్ని ఎవరు క్రియేట్ చేశారు సో అతన్ని పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్ అంటాము సో ఆయన ఎవరు అని అడుగుతున్నారు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మాధవ్ నాయర్ మాధవ నాయర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి వసంత గోపరికర్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిఆర్ రావు ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు విక్రమ్ సారాభాయ్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ సో ఈయన ఇస్రోకి సంబంధించిన వ్యక్తి అలాగే మాధవన్ నాయర్ కూడా ఇండియన్ ఇండియన్ ఇస్రో టీమ్ ఇస్రోకి ఏదైతే ఉందో ఆ ఇస్రోకి చైర్మన్గా వర్క్ చేయడం జరిగింది వసంత గోపరికర్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్ మోడల్ అంటాం ఓకే ఇండియన్ మాన్సూన్ మోడల్కి పితామహుడిగా వసంత గోపరికర్ గారిని పే పేర్కొనడం జరుగుతుంది సిఆర్ రావు వచ్చేసి ఈయన మ్యాథమెటిషియన్ అండి ఈయన మ్యాథమెటిషియను అలాగే స్టాటిస్టిక్స్కి సంబంధించిన వ్యక్తి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే బీహార్ దుఃఖదాయిని అని దేనిని అంటారు బీహార్ దుఃఖదాయిని అని దేనిని అంటారు మెయిన్గా ఇది ఏంటి అంటే ఒక రివర్ అండి ఈ రివర్ వల్ల ఎక్కువగా బీహార్లో ఫ్లడ్స్ వస్తాయన్నమాట సో సార్ ఆఫ్ ఇండియా ఏది బీహార్ అని కూడా అంటాము ఇంగ్లీష్లో అయితే సార్ ఆఫ్ బీ బీహార్ అని చెప్పేసి అడుగుతున్నాడు ఓకే సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కోసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి రామ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి గండక్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సోన్ ఫ్రెండ్స్ ఈ మూ నాలుగు ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఈ నాలుగు కూడా దేనికి ఉపనదులు అండి గంగారీ వారికి ఉపనదులు గంగా వారికి ఉపనదులు సో గంగా నదికి ఎడమవైపు ఉపనదులు ఉన్నాయి కుడివైపు ఉపనదులు ఉన్నాయి సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏ ఏ ఈ మూడు మూడు నదులు కూడా కోసి రామగంగా గండక్ కూడా ఏంటి ఎడమవైపు ఉపనదులు కుడివైపు ఉన్నటువంటి ఉపనది ఏంది ఏకే సోన్ నది ఓకే కుడివైపున యమునా నది కూడా సో ఉపనది అవుతుంది ఏది గంగా రివర్కి ఓకే ఇప్పుడున్న ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో సోన్ నది వచ్చేసి గోదావరి నది సారీ గంగాకి ఉపన కుడివైపునటు ఉన్నటువంటి ఉపనది ఓకే సో బీహార్ యొక్క దుఃఖదాయినమ్మ దేని అంటామంటే ఏ రివర్ అంటే కోసి కోసి ఏదైతే ఉందో ఇది నేపాల్లో ఆరిజిన్ అవుతుంది దీన్ని ఈ నేపాల్లో ఆరిజిన్ అనేటువంటి రివర్ ఎక్కువగా దాని యొక్క రివర్స్ కోర్స్ని అంటే అది ప్రవహించే ఏదైతే కోర్స్ ఉంటుందో దారి ఏదైతే ఉంటుందో ఆ దాని యొక్క దారిని ప్రతి సంవత్సరం చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట దానివల్ల ఎక్కువగా ఫ్లేట్స్ వస్తూ ఉంటాయి ఏది బీహార్లో అందుకని సారా ఆఫ్ బీహార్ అని అంటాం ఏది కోసీ నదిని బీహార్ దుఃఖదాయన్గా అంటాం ఓకే మెయిన్గా ఇంకోటి ఏంటంటే బీహార్ మన ఇండియాలోకి ప్రవేశించక ముందు దీని సప్తకోశి అని అంటాం ఓకే రివర్ అంటాం సప్తకోసి ఒకసారి దాని కనుక గమనించినట్లయితే ఇది కోసి రివర్కి సంబంధించినటువంటి మ్యాప్ అండి ఓకే కోసి రివర్కి సంబంధించినటువంటి మ్యాప్ దీంట్లో మెయిన్గా ఈ సన్ కోసి అరుణ రివర్ అరుణకోసి తమ్మూర్ రివర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ రివర్స్ అన్నమాట సో ఈ అరుణకోసి సన్ కోసి ఏం చేస్తాయి మెయిన్గా ఇక్కడ తమ్మ కోసి అని చెప్పేసి లి లిఖా కోసి అని చెప్పేసి దూ దూద్ కోసి ఈ రివర్స్ అన్ని కలుపుకొని ఏం చేస్తాయి ఇక్కడ సప్త కోసిగా నేపాల్లో పిలవడం జరుగుతుంది దాని తర్వాత ఇండియాలో ఇండియాకి వచ్చేసరికి కోసి రివర్ అని పిలుస్తాం సో ఇది మెయిన్గా బీహార్ యొక్క దుఃఖదాని సో ఇదంతా గంగా రివర్కి సంబంధించినటువంటి మ్యాప్ అండి గంగా యొక్క రివర్ గంగా రివర్కి సంబంధించినటువంటి మ్యాప్ క్లియర్గా ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా పాస్ చేసుకొని ఏది ఏ ఏ రివర్ లెఫ్ట్ నుంచి కనెక్ట్ అవుతుంది ఇదంతా గంగా రివర్ చూడండి ఇక్కడ భాగీరథి ఇది అలహాబాద్ సో ఇదంతా ఎల్ ఇది ఇప్పుడు నేనైతే డ్రై డ్రా చేస్తున్నానో అదంతా గంగా రివరు దాని తర్వాత మిగతా అన్ని ట్రిబ్యుటరీస్ సో దాన్ని బట్టి మీరు ఏది లెఫ్ట్ బ్యాంక్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యుటరీ ఏది రైట్ బ్యాంక్ ట్రిబ్యుటరీ అనేది మీరు చేసుకోవాలి సో ఇది కోసీ రివర్ ఓకే మనం ఇందాక చూసినటువంటి కోసీ రివర్ ఇదే అండి ఇది ఇక్కడ మీట్ అవుతుంది ఓకే ఇలా వెళ్ళి ఇలా మీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకేం చూసాం రామ్ గంగా చూసాం ఇక చూడండి రామ్ గంగా నెక్స్ట్ ఇంకేం చూసాం మనము సోన్ రివర్ సోన్ రివర్ ఇదిగోండి సోన్ రివర్ ఇది రైట్ బ్యాంక్ ఇది లెఫ్ట్ బ్యాంక్ సో కోసీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ నెక్స్ట్ ఇంకోటి ఏం చూసా ఇంకో రివర్ ఏం చూసాము గండక్ గండక్ గనకూ గండక్ గనక గమనించినట్లయితే గండక్ ఎక్కడ ఉందండి గండక్ రివర్ ఉంది సో ఇవన్నీ ఈ మూడు కోసి ప్లస్ గండక్ రామ్ గంగ వచ్చేసి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ సోన్ వచ్చేసి రైట్ బ్యాంక్ అలాగే యమున కూడా వచ్చేసి ఎడమవైపు ఉన్నటువంటి ఉపనది దేనికి గంగా నదికి ఓకే సో జాగ్రత్తగా గమనించండి చాలా మటుకి హైలీ ఇంపార్టెంట్ గంగా రివరు సో చాలా జాగ్రత్తగా చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కాజీరంగా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు కాజీ కాజీరంగ జాతీయ పార్క్ అంటే అండి నేషనల్ పార్క్ అనేది ఇది మెయిన్గా వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి పార్క్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి అస్సాం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఫ్రెండ్స్ మనకి నేషనల్ పార్క్ అంటే ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ఏరియా ఏదైతే జీవ వైవిధ్యానికి కానీ ప్లస్ అలాగే అడవులతో కూడుకున్నటువంటి ప్లస్ అలాగే ఆ వన్యప్రాణి సంరక్షణ కోసం ఏం చేస్తారంటే ఆ ఒక ఏరియాను పర్టికులర్ ఏరియాను నేషనల్ పార్కుగా అంటే జాతీయ పార్కుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఏంటంటే మెయిన్గా ఒక వైల్డ్ లైఫ్ సాంచురీకి మే ఇంకోటి నేషనల్ పార్క్ డిఫరెన్స్ ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంచురీలో మెయిన్గా ఒక పర్టికులర్ జీవ జీవిని కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వైల్డ్ లైఫ్ సాంక్చురీని చేస్తారు నేషనల్ పార్క్ ఏంటంటే దానికంటే ఒక పర్టికులర్ బార్డర్స్ ఉంటాయి ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్కి అని చెప్పేసి పర్టికులర్ బార్డర్స్ ఉంటాయి కానీ వైల్డ్ లైఫ్ శాంచురీకి అలా ఉండవండి ఓకే ఈ బార్డర్ అంతా ఏం చేస్తారు నేషనల్ పార్క్గా డిక్లేర్ చేస్తే ఇక్కడ చాలా మట్టుకు ఎలాంటి యాక్టివిటీస్ అంటే మానవులకు సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీస్ కూడా ఉండవు ప్యూర్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా కానీ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఏం జరుగుతుంది అంటే మానవులకు సంబంధించినటువంటి ఏదైతే అడవులకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయో ఆ ఫారెస్ట్ ప్రొడక్షన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేసుకోవచ్చు కానీ వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్స్లో అలాంటివి ఉండవు సో దేశంలో ఇప్పటివరకు ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి నూట ఆరు నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఓకే మొత్తంగా వచ్చేసి ఎక్కువగా అతి ఎక్కువగా ఏ ఏ స్టేట్లో ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయండి మధ్యప్రదేశ్లో వచ్చేసి మొత్తంగా పదకొండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఓకే ఇది టాప్ పొజిషన్లో ఉంది తర్వాత అండమాన్ నికోబార్స్ ఏదైతే ఉందో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏదైతే ఉందో ఇక్కడ తొమ్మిది ఉన్నాయండి తొమ్మిది నేషనల్ పార్క్స్ ఉన్నాయి సో ఇప్పుడు కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నాడు ఓకే కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చేసి మెయిన్గా అస్సాం ఇక్కడ మెయిన్ అస్సాంలో ఉంది ఓకే ఇక్కడ ఏంటి మెయిన్గా ఏం చేస్తారు మెయిన్గా వచ్చేసి ఏజీవి అంటే కాజీరంగ నేషనల్ పార్క్లో వచ్చేసి మెయిన్గా వన్ హాండ్ రైనోస్ ఏదైతే వన్ హాండ్ రైస్ రైనోస్ ఉన్నాయో అవి ఇక్కడ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో అస్సాంలో ఇప్పటి వరకు మొత్తం ఎన్ని ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే ఏడు ఉన్నాయి ఈ మ్యాప్ ఇవ్వడానికి గల కారణం ఏందంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాడు మెయిన్గా ఇక్కడ ఏడు నేషనల్ పార్క్ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా ఈ సెవెన్ నేషనల్ పార్క్స్ నుంచి మెయిన్గా మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి కానీ వెస్ట్ నుంచి ఈస్ట్కి కానీ అరేంజ్ చేయమని అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు రైమోనా నేషనల్ పార్కు మానస్ ఉరాంగ్ కాజీరంగా ప్లస్ నమేరి దిహాంగ్ పట్కాయ్ ఇది దిబ్రూ షైకోవా ఈ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ నుంచి ఈస్ట్ ఈస్ట్ నుంచి వెస్ట్కి వెస్ట్ నుంచి ఈస్ట్కి కనుక చూసుకోండి ఫస్ట్ వచ్చేసి ఒకవేళ కనుక ఈస్ట్ నుంచి కనుక చూసుకున్నట్లయితే దిహాంగ్ పక్కాయి తర్వాత దిబ్రూ షైకోవా కాజీరంగా నమేరి ఉరాంగ్ నెక్స్ట్ మానస్ రైమోనా ఈ నేషనల్ పార్క్స్ అనేటివి వస్తాయి ఓకే ఇలా ఈస్ట్ నుంచి వెస్ట్కి వెస్ట్ నుంచి ఈస్ట్కి కనుక చూసుకోండి ఓకే సో మెయిన్గా వైస్ కనుక చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది అంటే హెమీస్ నేషనల్ పార్క్ ఓకే హెమీష్ నేషనల్ పార్క్ డిజి తర్వాత డిజర్ట్ నేషనల్ పార్కు తర్వాత గంగోత్రి నేషనల్ పార్క్స్ ఇవి టాప్ టెన్ నేషనల్ పార్క్స్ ఇవి ఒకసారి పాస్ చేసుకోండి చూడండి నోట్ చేసుకోండి టైం బియింగ్లో మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో అందుకని చెప్పేసి ఒకసారి పాస్ చేసేసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే టాప్ టెన్ నేషనల్ పార్క్స్ ఎక్కడైతే ఏరియా వైజ్గా అతిపెద్ద నేషనల్ పార్క్స్ ఈ టాప్ టెన్ ఓకే నెక్స్ట్ చూడండి ఇదంతా కూడా నేషనల్ పార్క్స్ యొక్క మనకి ఇక్కడ అండమాన్ నికోబార్లో తొమ్మిది నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే బుందేల్ఖండ్ ప్రాంతం బుందేల్ఖండ్ ప్రాంతం ఈ రాష్ట్రాల జిల్లాలకు కలిగి ఉంది ఈ రాష్ట్ర రాష్ట్రాల జిల్లాలను కలిగి ఉంది అని అడుగుతున్నాడు సో బుందేల్ఖండ్ అంటే ఏమి ఎన్షియంట్ ఏన్షియంట్ టైం నుంచి కూడా చా ఏది మనకు ప్రాచీన కాలం నుంచి కూడా ఈ బుందేల్ఖండ్ ప్రాంతాన్ని చాలా ఇంపార్టెన్స్ ఉంది అటు ఏది రివర్స్ పరంగా కానీ ఖనిజాల పరంగా కానీ ప్లస్ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రివర్ నేషనల్ పార్క్స్ పరంగా కానీ ఈ బుందెల్కాండ రీజియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు ఈ రాష్ట్రాల జిల్లాలను కలిగి ఉందని అంటే బుందెల్కాడ్ రీజియన్ ఏ రాష్ట్రాల మధ్యలో విస్తరించి ఉందని అడుగుతున్నాడు సింపుల్గా సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు బుందెల్కాడ్ ప్రాంతం వచ్చేసి మెయిన్గా ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతంలో ఉంది ఇది మెయిన్గా ప్రాచీన కాలంలో నుంచి చాలా ఇంపార్టెంట్ రీజియన్ సో ఓకే ఇక్కడ మెయిన్గా ఏంటంటే రివర్స్ ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి అనేది కూడా ఒకసారి చూసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ముడి ఇనుమును భారతదేశంలో ముడి ఇనుమును అధికంగా ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఏవి అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంచీ పలమావు సెకండ్ ఆప్షన్ వచ్చేసి కేత్రి సింగన థర్డ్ ఆప్షన్ వచ్చేసి సింగబం అండ్ మయూర్భంజ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హజారీబాగ్ ధన్బాద్ ఫ్రెండ్స్ మనకి ఐరన్ ఓర్ ఐరన్ ఓర్ అంటే ముడి ఇనుము స్టీల్ అంటే అది ఐరన్ ఓర్ నుంచి తీసినటువంటి స్టీల్ అంటే దాన్ని ప్రాసెస్ చేసి కరిగించి చేసాక వచ్చేది స్టీల్ అది వేరు కానీ ఐరన్ ఓర్ అంటే ముడి పదార్థం అనమాట ఓకే ముడి ఇనుము అంటారు సో ఈ ముడి ఇనుమును అధికంగా ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఏవి అని అడుగుతున్నాడు సో సింగబం మయూర్బంజ్ ఏ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీజియన్లో మనకి ఎక్కువగా ఇనుము అనేది లభ్యమవుతుంది ఓకే ఈ మైన్స్ ఏదైతే ఉందో ఇది రా రాగి కాపర్ ఏదైతే ఉందో ఒక మెయిన్గా రాజస్థాన్లో ఈ కేత్రి మైన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఓకే మెయిన్గా ఒకసారి మనం కనుక ఈ ఐరన్ గోల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఐరన్ ఓర్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఐరన్ ఓర్ అనేది మొత్తంగా నాలుగు రకాలుగా ఉంటాయి ఏంటంటే ఫస్ట్ మ్యాగ్నెటైట్ ఇది హై ఎండ్ మ్యాగ్నెటైట్ అండ్లో మెయిన్గా అప్ టు సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది ఐరన్ అనేది ప్యూర్ ఐరన్ దొరుకుతుంది ఓకే ఈ మ్యాగ్నటైట్ టైప్లో ఓకే ఇవి గ్రేడ్స్ ఓకే మ్యాగ్నెటైట్ హెమటైట్ లిమోనైట్ అండ్ సిడటైట్ అనేటివి మెయిన్గా ఇవి మనకి గ్రేట్స్ అనమాట సో మ్యాగ్నెటైట్ ఇందులో టాప్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి హెమటైట్ దీంట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చేసి ఐరన్ ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి లిమోనైట్ లిమోనైట్ వచ్చేసి ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఏదైతే ఉందో ఈ ఐరన్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఓకే ఇది మెయిన్గా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది ఓకే ఇది ఐరన్ ఓర్ ఓకే లిమోనైట్ తర్వాత సిడై సిడైట్ సిడైట్ వచ్చేసి మెయిన్గా లెస్ దెన్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఐరన్ కంటెంట్ అంటే మనం రా ఐరన్ కనుక తీసుకున్నట్లయితే ఒక కిలో తీసుకున్నాం అనుకోండి రా ఐరన్ దాని నుంచి ఎంత నాలుగు వందల గ్రాములే వస్తుంది కానీ మ్యాగ్నెటైట్లో నుంచి ఎంత వస్తుంది మనకు సెవెంటీ టూ అంటే ఏడు వందల ఇరవై గ్రాముల వరకు కిలో తీసుకుంటే ఏడు వందల ఇరవై గ్రాముల వరకు ప్యూర్ ఐరన్ వస్తాయి అనమాట సో దాన్ని కరిగించి అంత ప్రాసెస్ చేస్తే ఈ విధంగా గ్రేడ్స్ గ్రేడ్ కింద విభజించడం జరిగింది సో మెయిన్గా మనకు ప్రపంచంలో వచ్చేసి ఆస్ట్రేలియాలో అత్యధిక నిల్వలు ఉన్నాయి ప్రొడక్షన్ వేరు నిల్వలు వేరు ఇంతకు ముందే చెప్పాను రిసోర్సెస్ అంటే ఏంటి ఉత్పత్తి అంటే ఏంటి రిసోర్సెస్ అంటే నిల్వలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రపంచం మొత్తంలో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉంది ఇండియా వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో ఉంది రిసోర్సెస్ పరంగా కానీ ప్రొడక్షన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్లో చైనా ఉంది ఫోర్త్ పొజిషన్లో ఇండియా ఉంది ఓకే రిసోర్సెస్ నిల్వల పరంగా చూసుకున్నట్లయితే ఇండియా వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఓకే కానీ ప్రొడక్షన్ వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇది గమనించాలి టాప్ ప్రొడక్షన్ టాప్ ఎక్కడ ఉన్నాయి ఆస్ట్రేలియాలో ప్రో నిల్వలు ఉన్నాయి కానీ ప్రొడక్షన్ వచ్చేసి చైనా చేస్తుంది ఓకే సో ఫస్ట్ మెయిన్గా ఈ మ్యాగ్నటైట్ ఏదైతే మ్యాగ్నెట్ హెమటైట్ ఉందో ఈ హెమటైట్ యొక్క రివర్ రిసోర్సెస్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే ఒడిశా డిస్టిక్లో ఒడిషా స్టేట్లో థర్టీ త్రీ పర్సెంట్ జార్ఖండ్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఛత్తీస్గఢ్లో ఎయిటీన్ పర్సెంట్ మిగతా స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గోవా అస్సాం బీహార్ ఈ స్టేట్స్లలో ఉన్నాయి అలాగే మ్యాగ్నెటైట్ ఇది హై అండ్ మ్యాగ్నటేట్లో ఎంతవరకు ఉంటుంది సెవెంటీ టూ పర్సెంట్ వరకు ఐరన్ కంటెంట్ ఉంటుంది ఇది వచ్చేసి కర్ణాటకలో సెవెంటీ త్రీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఫోర్టీన్ పర్సెంట్ రాజస్థాన్లో ఫైవ్ పర్సెంట్ తమిళనాడులో వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి డిస్ట స్టేట్స్ వైజ్గా ఒడిశాలో కనుక చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా ఐరన్ ఓర్స్ హెమటైట్ అనేది తెలుసు థర్టీ త్రీ పర్సెంట్ దొరుకుతుంది మెయిన్గా సో బర్దా బర్బిల్ బారాబిల్ కోయిరా బారాబిల్ కోయిరా వ్యాలీ ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్గా ఈ హెమటైట్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి మెయిన్గా డిస్ట్రిక్ట్స్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే సుందు సుందాగర్ మయూర్భంజ్ ఇందాక ఆప్షన్స్లో గుర్తుపెట్టుకోండి కటక్ సబం సబల్పూర్ కేంజూర్ కోర్పాట్ కొంచెం నేమ్స్ అనేటివి కొంచెం క్రిటికల్గా ఉంటాయి చాలా జాగ్రత్తగా గమనించండి ఓకే ఛత్తీస్గఢ్ వచ్చేసి బలాదిలా మైన్ ఏదైతే ఉందో బైలాదిలా బైలాదిల మైన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా ఈ హెమటైట్కి సంబంధించి మెయిన్గా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది దీనికి మెయిన్గా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మెయిన్గా స్లరీ రూపకంగా అంటే లిక్విడ్ ఐరన్ ఓర్ని పైపుల ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఓకే గుర్తుపెట్టుకోండి ఈ బైలాదీల మైన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ఉత్పత్తి చేస్తున్నటువంటి ఐరన్ ఏదైతే ఉందో దాన్ని మెయిన్గా స్లరీ ద్వారా అంటే మెయిన్గా లిక్విడ్ ఓరియంటల్లో సెమీ లిక్విడ్ ఓరియంటల్లో సెమీ సాలిడ్ ఓరియెంటల్లో ఏం చేస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పైపుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఓకే ఇది మెయిన్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది స్టీల్ ప్రొడక్షన్ జరిగినాక జపాన్ జపాన్లో ఐరన్ రిసోర్సెస్ అనేటివి లేవు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే జార్ఖండ్ నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ సింగ్భం ఓకే సింగ్భం డిస్టిక్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా హై క్వాలిటీ అనేది దొరుకుతుంది నెక్స్ జార్ఖండ్లో కర్ణాటక ఆల్రెడీ మనం చూసాము మెయిన్గా బల్లారి డిస్టిక్ ఈ బాబా భూదాన్ హిల్స్ ఏదైతే ఉందో చిక్మంగళూరు దగ్గర చిక్మంగ్లూరు దగ్గర ఉన్నటువంటి బాబా భూదాన్ హిల్స్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఈ మెయిన్గా హై అండ్ మ్యాగ్నెటేట్ సంబంధించినటువంటి ఐరన్ ఓర్ ప్రొడక్షన్ అనేది మెయిన్గా కర్ణాటకలో జరుగుతుంది ఇవి మిగతా స్టేట్స్ అయితే ఇవి మిగతా ఐరన్ ఓరు ఎక్కడైతే దొరుకుతుందో మిగతా స్టేట్కి సంబంధించింది ఓకే ఓవరాల్గా వచ్చేసి ప్రపంచంలో ప్రొడక్షన్ పరంగా చూసుకున్నట్లయితే చైనా అత్యధికంగా ఐరన్ ఊరుని ఉత్పత్తి చేస్తుంది ఆస్ట్రేలియాలో వచ్చేసి అత్యధికంగా నిల్వలు ఉన్నాయి నిల్వల పరంగా ఇండియా వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే ఉత్పత్తి పరంగా ఫోర్త్ ప్లేస్లో ఉంది అప్రాక్సిమేట్గా ఫోర్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్లో ఉత్పత్తి చేస్తున్నటువంటి మొత్తం ఐరన్ ఓర్ ఏదైతే ఉందో అది ఇండియా నుంచి ఫోర్ పాయింట్ టూ సెవెన్ ఉంది ఇండియాలో వచ్చేసి మొత్తంగా ఇటు హెమటైట్ కానీ మ్యాగ్నటైట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐరన్ ఓర్స్ కనుక తీసుకున్నట్లయితే ఒడిస్సా టాప్ పొజిషన్లో ఉంది అప్ టు ఏ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఇప్పుడు వంద టన్నులు ఉత్పత్తి చేస్తే దానిలో యాభై టన్నుల వరకు దాదాపుగా యాభై టన్నుల వరకు మనకు ఒడిస్సా నుంచే వస్తుంది ఓకే ఇది గమనించాల్సిన విషయం సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి హరిత క్షేత్ర గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఏ నగరంలో నిర్మించబడింది అని అడుగుతున్నాడు ఓకే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మెయిన్గా గ్రీన్ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ స్టాల్డ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయండి గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా ప్రాజెక్ట్ చేయడం అంటే ఇప్పుడు ఎక్కడ అసలు యాక్చువల్గా అక్కడ ఏంటి ఇంతకుముందు ఏ ప్రాజెక్టు లేదు సో కొత్తగా నిర్మించింది అనేది గ్రీన్ ఫీల్డ్ అంటారు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉన్నదని బ్రౌన్ ఫీల్డ్ అంటారు స్టాల్డ్ ప్రాజెక్ట్ అంటే మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ని స్టాల్డ్ ప్రాజెక్ట్ అంటారు సో ఈ డిఫరెంట్ తెలుసుకోండి గ్రీన్ ఫీల్డ్ అంటే పచ్చగా ఉండడం కాదండి అది కాదు మెయిన్గా కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు అంటే ఇప్పటివరకు అక్కడ ప్రాజెక్ట్ లేదు కాకపోతే కొత్తగా బిల్డ్ చేయడం కానీ కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేదాన్ని ఫీల్డ్ అంటారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉండి దాన్ని రిపేర్స్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్కి వస్తుంది కానీ కడుతున్న టైంలోనే ఒకసారి ఆగిపోయింది మళ్ళీ దాన్ని అంటే స్టాల్డ్ అంటే ఆగిపోయింది దాన్ని మళ్ళీ పునరుత్పత్తి పునరు పునరుత్పాదన చేయడము పున అంటే అభివృద్ధి చేయడాన్ని ఏమంటారు స్టాల్డ్ ప్రాజెక్ట్ కిందికి వస్తాయన్నమాట అవి నెక్స్ట్ వచ్చి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ముంబై ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి న్యూఢిల్లీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చెన్నై ఫ్రెండ్స్ గ్రీన్ ఫీల్డ్ ఏదైతే కొత్త ప్రాజెక్ట్ ఉందో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ని ప్రైవేట్ భాగస్వామ్యంతోని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ ఏది అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే ఇది మెయిన్గా ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేశంలోనే విస్తీర్ణపరంగా అంటే వైశాల్యం విస్తీర్ణం పరంగా అతిపెద్ద ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఏదైతే ఉందో అది వచ్చేసి విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరాచల్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ ఫ్రెండ్స్ మనము మెయిన్గా డిఫరెన్స్ తెలుసుకోవాలి ఏంటి వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే ఏంటి నేషనల్ పార్క్స్ అంటే ఏంటి బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేటి దానికంటూ ఒక స్టాగ్నెంట్ ప్లేస్ అంటూ ఉండదు దాని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ఏదైతే ఉందో వన్యప్రాణుల సంరక్షణ చట్టం దాని ప్రై దాన్ని బేస్ చేసుకొని వైల్డ్ లైఫ్ శాంచురీస్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది దానికంటూ ఒక పర్టికులర్ బౌండరీస్ ఉండవు ఓకే రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కానీ నేషనల్ పార్క్స్ ఏంటి అంటే నేషనల్ పార్క్స్ వచ్చేసి వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారమే ప్రకటించడం జరుగుతుంది దానికంటూ ఒక పర్టికులర్ బార్డర్స్ ఉంటాయి ఓకే ఆ బార్డర్స్లో ఎలాంటి యాక్టివిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మానవునికి సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీస్ ఉండవు బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటంటే మెయిన్గా వైవిధ్యమైనటువంటి ఎక్కువగా ప్రాంతం ఏదైతే వైవిధ్య వైవిధ్యం ఉంటుందో దాన్ని అంతటినీ కూడా బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించడం జరుగుతుంది సో ఇండిజినియస్ ప్లాంట్స్ కానీ ఇండిజినియస్ స్పీసీస్ కానీ ఎక్కువగా ఉంటే దాన్ని బయోస్పియర్ రిజర్వ్గా చేయడానికి చాలా ఉంటుంది ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటివి మెయిన్గా ఇంటర్నేషనల్ పరంగా గుర్తించడం జరుగుతుంది అన్నమాట ఓకే యునెస్కో ఏదైతే ఉందో ఆ యునెస్కో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని తన లిస్ట్లో చేసుకోవడం జరుగుతుంది ఓకే మెయిన్గా వచ్చేసి ఇండియాలో పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని పద్దెనిమిది కానీ యునెస్కోకు సంబంధించినటువంటి మ్యాన్ అండ్ బయోస్పియర్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియాకు సంబంధించి పదకొండు మాత్రమే ఉన్నాయి అంటే దేశంలో మొత్తం గుర్తించినవి పద్దెనిమిది కానీ ఇంటర్నేషనల్ పరంగా రికగ్నైజ్ అయ్యి యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ మ్యాబ్ ఏ నెట్వర్క్ ఏదైతే ఉందో దాంట్లో పదకొండు నేష బయోస్పియర్ రిజర్వ్కి చోటు కల్పించడం జరిగింది సో ఈ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉందో అది ఉత్తరాంచల్ స్టేట్లో ఉంది ఓకే క్లియర్ కదా సో మెయిన్గా వచ్చేసి నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్లో ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ఏ సంవత్సరంలో నైన్టీన్ సెవెంటీ వన్లో ఇది ఎవరు నిర్వహిస్తారు యునెస్కో యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ బయోస్పీ రిజర్వ్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది గుర్తించడం జరుగుతుంది అనమాట ఓకే మెయిన్గా ఏంటి అంటే సైంటిఫిక్ బేసిస్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ ది పీపుల్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్స్ ఓకే దీన్ని బేస్ చేసుకొని మన ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని గుర్తించడం జరుగుతుంది మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్లో సో ఈ పదకొండుని బయోస్పియర్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పదకొండు బయోస్పియర్ రిజర్వ్స్ ఈ పదకొండు బయోస్పియర్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పదకొండు బయోస్పియర్ రిజర్వ్స్ వచ్చేసి మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్లో ఉన్నాయి ఏది నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ సుందర్బన్ నందాదేవి నొకర్ పంచ్మరి సిమ్లిపాల్ అమర్ అమర్ అమర్కంఠకు వచ్చేసి గ్రేట్ నికోబార్ ప్లస్ అగస్తమలై కాంచన్జంగా ఇవన్నీ కూడా మనకి ఈ పదకొండు బయోస్పియర్ రిజర్వ్స్ యునెస్కో గుర్తించినటువంటి మ్యాన్ అండ్ బయోస్పియర్ నెట్వర్క్లో ఉన్నాయి కానీ మొత్తంగా పద్దెనిమిది ఉంటాయి ఏంటి ఆ పద్దెనిమిది ఇవన్నమాట గల్ఫ్ ఆఫ్ మన్నార్ అగస్తమలై నీలగిరి శేషాచలం శేషాచలం అనేది మనకు మ్యాన్ అండ్ బయోస్పీరస్లో లేదు ఓకే పన్నా లేదు సో ఈ విధంగా మొత్తంగా పద్దెనిమిది బయోస్పియర్ రిజర్స్ ఉన్నాయి సో ఇది రీసెంట్గా మ్యాప్ మాడిఫికేషన్ ఇదంతా జమ్మూ కాశ్మీర్ ఇది లదాఖ్ ఓకే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది లదాఖ్ ఓకే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కరేవా మృత్తికలు కరేవా మృత్తికలు వేటి ద్వారా నిక్షేపితం అవుతాయి అని అడుగుతున్నాడు సో వేటి ద్వారా ఈ కరేవా మృతికలు అనేవి ఏర్పడతాయి అని అడుగుతున్నాడు సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మాణీ నదులు థర్డ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి నదులు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి తరంగాలు ఫోర్త్ సారీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి తరంగాలు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పవనాలు ఓకే హిమానీ నదాలు అంటే ఏం లేదండి గ్లేషియర్స్ గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్లేషియర్స్ ద్వారా ఏర్పడినవి అంటున్నాడు లేదంటే నదులు రివర్స్ తరంగాలు లేకపోతే పవనాలు ఓకే మెయిన్గా ఈ కరేవా మృతికలు అంటే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే హిమానీ నదుల ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో ఆ రివర్స్ కోర్స్ ద్వారా ఆ ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్లే ఏదైతే మట్టి అయితే ఉంటుందో అదంతా తీసుకొచ్చి ఒక మైదాన ప్రాంతంలో ఏర్పడడం జరుగు పేరుకుపోవడం జరుగుతుంది అది మెయిన్గా మొరైన్ పార్టికల్స్ అంటే మొరైన్ ద్వారా అన్కాన్సాలిడేటెడ్ అంటే ఒత్తుగా ఇప్పుడు మన బంకమట్టి ఎలా ఉంటుందో ఎర్రమట్టి ఎలా ఉంటుందో అలా ఉండకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది అనమాట సో అలాంటి మృతికల్ని కరేవా మృతికలు అంటారు ఇవి మెయిన్గా హిమానీ నదులు ఏదైతే గ్లేషియర్స్ ఉంటాయో వాటి ద్వారా ఏర్పడతాయి ఇవి మెయిన్గా వచ్చేసి సాఫ్రాన్ కల్టివేషన్ ఏదైతే కుంకుమ పువ్వు ఉంటుందో అలాగే వాల్నట్స్ కానీ యాపిల్స్ కానీ వీటి కన్సర్ వీటి యొక్క ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడతాయి ఏది ఈ కరైవా మృతికలు మెయిన్గా జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో ఉన్నటువంటి ఫేమస్ సాఫ్రాన్కి ప్రొడక్షన్కి ఈ కరేవా మృతికలు అనేటివి హెల్ప్ చేస్తాయి ఇవి గ్లేషియర్ గ్లేషియర్ క్లే ద్వారా ఏర్పడతాయి అనమాట హిమానీ నదుల ద్వారా ఏర్పడతాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు దశాబ్దంలో వేగంగా పట్టణీకరణ చెందిన రాష్ట్రం ఏది అడుగుతున్నాడు సో ఈ డ్యూరేషన్లో ఈ దశాబ్ద కాలంలో రెండు వేల ఒకటి నుంచి మోల్కొండ రెండు వేల పదకొండు మధ్యలో ఎక్కువగా ర్యాపిడ్గా తొందరగా అర్బనైజేషన్ జరిగినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేరళ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర థర్డ్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక అందరూ ఇక్కడ ఏం చేస్తారు మహారాష్ట్రాన్ని పెడతారు కాదు రాంగ్ ఆన్సర్ కేరళ వచ్చేసి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండుకు గాను తొందరగా అతి తొందరగా అర్బనైజేషన్ జరిగినటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ దాని స్టార్ట్స్ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే దేశం మొత్తంలో అతి అత్యధికంగా అర్బనైజేషన్ అంటే అత్యధికంగా పట్టణీకరణ జరిగినటువంటి రాష్ట్రం వచ్చేసి సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ పర్ సెవెంటీన్ పర్సెంట్తో గోవా ఉంది తర్వాత తమిళనాడు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ తర్వాత కేరళ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫార్టీ టూ పర్సెంట్ థర్డ్ ఫోర్ ఫోర్త్ వచ్చేసి మహారాష్ట్ర ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ అన అనొచ్చు సార్ ఇక్కడ ఏంది ఆల్రెడీ మహారాష్ట్ర ఉంది గుజరాత్ ఉంది కర్ణాటక ఉంది కదా వీటి ప్రకారం కాదా అంటే కాదండి ఇక్కడ ఏమడుగుతున్నాడు వేగంగా పట్టణీకరణ ఈ టైంలో ఏది ఏ డి ఏ స్టేట్ తొందరగా గ్రోత్ అయింది అర్బనైజేషన్ పరంగా అని చూస్తే అది కేరళ ఓకే ఈ విధంగా చూసుకున్నా కానీ కేరళనే ఆప్షన్స్లో మహారాష్ట్ర ఒకటే ఉంది ఓకే మా ఈ స్టార్ట్స్ గుర్తుంటే మహారాష్ట్రలో వచ్చేసి మా కేరళ వచ్చేసి మహారాష్ట్ర కంటే ఎక్కువగా అర్బనైజేషన్ ఉంది సో ఇలా కూడా పెట్టవచ్చు స్టార్ట్స్ ఓకే లాజిక్ ఉపయోగించు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా చే చేరవేయడంలో అత్యంత చౌ చౌకైన రవాణా ఏది అని అడుగుతున్నాడు లాంగ్ డిస్టెన్స్లో ఎక్కువగా ఒక లాంగ్ డిస్టెన్స్ ప్రాంతాలకి ఏ అత్యంత చీపెస్ట్ రూట్ ఏది అంటే సరుకుని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అత్యంత చీపెస్ట్ రూట్ ఏది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రోడ్డు మార్గాలు సెకండ్ ఆప్షన్ వచ్చేసి రైల్వే మార్గాలు థర్డ్ ఆప్షన్ వచ్చేసి విమాన మార్గాలు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జల మార్గాలు మన అందరికీ తెలుసు జల మార్గాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు జల మార్గాలు అంటే దానికి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమా లేదు నీళ్ళ పైన పోతుంది సో వీటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కావాలి ఏది రోడ్లు అంటే రోడ్స్ కంపల్సరీ వేయాలి ప్లస్ ఇన్ఫ్రా రైల్వే మార్గాలు రైల్వే మార్గాలకు ట్రైన్ రూట్ కంపల్సరీ వేయాల్సిందే విమాన మార్గాలకు టర్మినల్స్ అనేవి నిర్మించాలి ఓకే ప్లస్ ఏంటంటే చాలా ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నటువంటి జల మార్గాలు అంటే ఏంటంటే సుదూర ప్రాంతాలకు బల్క్ గూడ్స్ మెయిన్గా ఎక్కువగా గూ బల్క్ గూడ్స్ని తీసుకెళ్ళడానికి అని చెప్పేసి జల మార్గాలు అనేవి బాగా యూజ్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఎనర్జీ కన్జర్వేషన్స్ అంటే మెయిన్గా ఏంటి ఎనర్జీని ఎక్కువగా తీసుకుంటాయి అనమాట సారీ ఎనర్జీని ఎక్కువగా తీసుకుంటాయి రోడ్డు మార్గాల ద్వారా పెట్రోలియం అనేది ఎక్కువగానే తీసుకుంటుంది రైల్వే మార్గాల ద్వారా డీజి ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగానే అవసరమవుతుంది విమాన మార్గాల ద్వారా కూడా ఎక్కువగానే పెట్రోలు విమా అవసరం అవుతుంది కానీ మార్గాలలో పెట్రోల్ అనే అని దాంట్లో యూజ్ చేసే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ యూజ్ అవుతుంది ఎందుకు అంటే తక్కువ మై తక్కువ యూజింగ్తోనే ఎక్కువ మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ జల మార్గాలలో సో జల మార్గాలు ఇస్ ద చీపెస్ట్ రూట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు ఓకే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సిక్స్ వన్ సిక్స్టీ వన్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫార్టీ వన్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇలాంటివి అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో స్టార్ట్స్ అనేది ఇంపార్టెంట్ సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పట్టణాలు అనేవి ఉన్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ కనుమలు పశ్చిమ కణాలు వెస్టర్న్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో వర్షాచాయ ప్రాంతాల శీతోష్ణ స్థితి ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆయన తడి శుష్క సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉపనయన రేఖ శుష్క థర్డ్ ఆప్షన్ వచ్చేసి అర్ధ ఉప ఆయన శుష్క రేఖ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అయన రేఖ ప్లస్ అర్ధశుష్కా స్టెప్పి మన అందరికీ తెలుసు మనం ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కి మనం మెయిన్గా ట్రాప్క్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం ఏమైనా ట్రాపికల్ జోన్లో కిందకి వస్తాము మెయిన్గా సౌత్ సో ఈ వెస్ట్రన్ ఘాట్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మనకి సౌత్ పా సౌత్ ఇండియాలోనే ఉన్నాయి సో ట్రాపికల్ రీజియన్ కిందకి వస్తాము మనం మెయిన్గా ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఏదైతే ఉందో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి వర్షాచాయ శీతోష్ణ స్థితి దేనికి సంబంధించింది అయనరేఖ ప్లస్ అర్ధశుష్క స్టెప్పి ఓకే ఫోర్త్ ఆప్షన్స్తో కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అంటార్కిటికాలోని అంటార్కిటికాలోని భారత పరిశోధన కేంద్రం పేరు ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హరిద్వార్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి దక్షిణ గంగోత్రి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎబోవా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మెండల్ పోలార్ స్టేషన్ ఓకే మెండల్ పోలార్ స్టేషన్ మన ఫ్రెండ్స్ నాకు తెలిసి నేను ఐదు క్లాసులో చదువుకున్నా ఏది అంటార్కిటికాలో రెండు అప్పుడు రెండు ఏది రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయని చెప్పేసి నా ఎయిత్ క్లాస్లో చదువుకున్నట్టు గుర్తు ఏంటి దక్షిణ గంగోత్రి మైత్రి అని రీసెంట్గా గాయత్రి అని చెప్పేసి కూడా ఒక స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది దక్షిణ గంగోత్రి అనేది ప్రజెంట్గా ఆపరేషన్లో లేదు మైత్రి అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే గాయత్రి ఏదైతే ఉందో ఆ ఈ స్టేషన్స్ ప్రజెంట్గా రీసెర్చ్ స్టేషన్స్ వచ్చేసి మనకి వర్కబుల్గా ఉన్నాయి ఓకే అంటార్కిటికాలోని లోని భారత భారత కేంద్రం పేరు ఏది అంటే ఆప్షన్స్ ప్రకారం వచ్చేసి దక్షిణ గంగోత్రి ప్రస్తుతానికి ఆపరేషన్లో లేదు ఓకే ఒకసారి దీని గురించి చూసుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ రీసెర్చ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రీసెర్చ్ సెంటర్స్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది మెయిన్గా రిస ఆర్గనైజేషన్ ఇది దేనికి సంబంధించి పోలార్స్ కానీ అంటార్కి రీజియన్ కానీ లో రీసెర్చ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనేది ఈ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రీసెర్చ్ అనేది చేస్తుంది ఇట్ వాస్ ప్రీవియస్లీ నోన్ యాజ్ ద నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ దీని ముందు పేరేంటి నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ రీసెర్చ్ యొక్క పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ యొక్క ముందు పేరేంటి నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఓకే సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అటానమస్ రీసెర్చ్ డెవలప్మెంట్ బాడీ లొకేటెడ్ ఎట్ గోవా నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్గా ఇందాకే చెప్పుకున్నాము దక్షిణ గంగోత్రి వచ్చేసి ఫస్ట్ ద గంగోత్రి గ్లేషియర్ పైన నైన్టీన్ ఎయిటీ త్రీలోనే ఏర్పాటు చేశారు ఈ రీసెర్చ్ సెంటర్ని తర్ తర్వాత వచ్చే వచ్చేసి మైత్రి ఈ మైత్రి రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ని నైన్టీన్ ఎయిటీ నైన్లో ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్గా వచ్చేసి భారతి భారతి అనే ఈ రీసెర్చ్ సెంటర్ని మనం టూ థౌజండ్ టువెల్వ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే టూ థౌజండ్ టువెల్వ్లో ఈ భారతి ఇప్పుడు ప్రజెంట్గా ఏమేమో అంటే అంటార్కిటికాలో మెయిన్గా ఈ నేషనల్ పో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ వచ్చేసి ఏ స్టేషన్స్ ఉన్నాయి దానికి సంబంధించి అంటే దక్షిణ గంగోత్రి మైత్రి అండ్ భారతి ఓకే దక్షిణ గోంగోత్రి అనేది ప్రజెంట్గా ఆపరబుల్గా లేదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం రెండు వేల పద్నాలుగులో ఎక్కువ మంది దేశీయ విదేశీయ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు సో టూరిస్టులు వస్తారు కదండి ఆ టూరిస్టులు మెయిన్గా ఇండిజినియస్ టూరిస్టులు అవుతారు అంటే రాష్ట్రాల ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు విజిట్ విజిటర్స్ ఆ టూరిస్టులు ప్లస్ అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులను ఫారినర్స్ అంటారు సో ఆ విధంగా విదేశీయుల పర్యాటకులు బా టూ ఆకర్షించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నట్లయితే తెలంగాణ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కేరళ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు ప్రకారం ఈ దేశీయంగా ప్లస్ విదేశీయంగా టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా ఆకర్షించిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు సో రీసెంట్గా కూడా రీసెంట్గా కూడా ట్వంటీ ట్వంటీ రిపోర్ట్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ టూరిజంది దానికి సంబంధించిన స్టార్ట్స్ ప్రకారంగా కూడా తమిళనాడే టాప్లో ఉంది సో మహారాష్ట్ర వచ్చేసి మెయిన్గా ఉండి ఫారెన్ టూరిస్ట్లో ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీలో వచ్చినటువంటిది దాంట్లో టాప్లో ఉంది ఇండివిజువల్గా మహారాష్ట్ర వచ్చేసి ఫారినర్స్ అదే అదే ఇండిజినస్గా చూసుకున్నట్లయితే తమిళనాడు కానీ రెండింటిని కంబైన్గా చూసుకున్నా కానీ తమిళనాడే వస్తుంది ఎందుకంటే తమిళనాడు సెకండ్ పొజిషన్లో ఉంది ఫారినర్స్లో మళ్ళీ సో దీని కేటగిరీ సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంట్ సో ఇక్కడ ట్వంటీ త్రీ పర్సెంట్ తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఇండిజినియస్గా ఉంది సో ఇండియన్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉంది ఫోర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ సో ఈ రెండింటి యావరేజ్ తీసుకుంటే తమిళనాడే మళ్ళీ వస్తుంది ట్వంటీ ట్వంటీ టూ ప్రకారంగా కూడా మినిస్టర్ ఆఫ్ టూరిజం రిలీజ్ చేసినటువంటి స్టాట్స్ ప్రకారం తమిళనాడు మళ్ళీ దేశీయ విదేశీయంగా చూసుకున్నప్పుడు రెండింటిని కలిపి చూసుకున్నప్పుడు తమిళనాడే టాప్లో ఉంటుంది కానీ విదేశీయంగా చూసుకున్నప్పుడు మహారాష్ట్ర వస్తుంది దేశీయంగా చూసుకున్నప్పుడు తమిళనాడు వస్తుంది ఈ స్టార్ ఈ తేడాను గమనించండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వాటిలో కింద ఇవ్వబడిన నదులలో పశ్చిమ వైపు వెస్టర్న్ సైడ్ ప్రవహించని నది ఏది అని అడుగుతున్నాడు ఓకే ప్రవహించని నది అంటే వెస్ట్రన్ సైడ్ ప్రవహించని నది ఏదని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నర్మదా సెకండ్ ఆప్షన్ వచ్చేసి మహానది ఫోర్త్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి తపతి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి శరావతి ఫ్రెండ్స్ మన అందరూ తెలుస్తూ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లలో మెయిన్ రివర్స్ ఏంటి గంగా గంగా యమున ఇవన్నీ ఈస్ట్ సైడ్ వచ్చాయి గంగా నెక్స్ట్ వచ్చేసి మహానది ఆర్డర్ ఆర్డర్వైజ్ నార్త్ నుంచి సౌత్ కనుక చూసుకున్నట్లయితే గంగా తర్వాత మహానది తర్వాత వచ్చేసి గోదావరి తర్వాత కావేరి తర్వాత అంతకు ముందు కృష్ణ ఇలా వస్తాయి సో మన నాకు ఆల్రెడీ తెలుసు ఏది మహానది అని అందరికీ తెలుసు ఇది కొంచెం ఈజియెస్ట్ క్వశ్చన్ సో ఒక్కసారి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఒకసారి కనుక మనము వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్సు సో మహానది రివర్ గోదావరి రివర్ కృష్ణా రివర్ కావేరీ రివర్ పెన్నా రివర్ సుబర్ణరేఖా రివర్ బ్రహ్మణి రివర్ శారదా రివర్ పొన్నయ్య పొన్నయ్యార్ రివర్ వై రివర్ ఇవన్నీ వచ్చేసి కూడా ఈస్ట్ సైడ్ ఫ్లోయింగ్ రివర్స్ వెస్ట్ సైడ్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి ఇవి మెయిన్ రివర్స్ అండి నర్మదా తాపియార్ తపతి నెక్స్ట్ వచ్చేసి మహీ రివర్ సబర్మతి రివర్ లూని తవా రివర్ అండ్ శర్వా శరావతి రివర్ సో ఇవి వచ్చేసి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ సో నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ చాలా మటుకి క్వశ్చన్స్లో రిపీట్గా అడుగుతూ ఉంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఇవన్నీ చూడండి ఈ మ్యాప్ కనుక గమనించినట్లయితే వెస్ట్ ఈస్ట్ మహానది వచ్చేసి ఈస్ట్ సైడ్ నర్మదా తపి వెస్ట్ సైడు గోదావరి ఈస్ట్ సైడ్ నెక్స్ట్ కృష్ణ ఈస్ట్ సైడు పెన్నార్ నెక్స్ట్ కావేరీ సో ఇవన్నీ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ సుబర్ణరేఖ ఓకే సో ఇవి ఈస్ట్ ఫ్లోయింగ్ అవి వెస్ట్ ఫ్లోయింగ్ లూని బానస్ సబర్మతి సారీ బానస్ కాదండి బానస్ ఉండదు లూని శబర్మతి మాహి సో నర్మదా ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఓకే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇవ్వండి తెలంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఎంసీక్యూ సో ప్లీజ్ వాచ్ టీవన్ అకాడమీ చాలా మట్టికి మేము చాలా వైలబుల్ ఇన్పుట్స్ ఇస్తున్నాము సో టైమ్ బీయింగ్లో కొన్ని డిస్కస్ చేయకపోవచ్చు డీటెయిల్గా డిస్కస్ చేయకపోవచ్చు కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది సో చాలా జాగ్రత్తగా తొందరలోనే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నిటికి సంబంధించి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్లస్ అలాగే సింగర్ అయిన కానీ సో ఎక్కడో ఒక దగ్గర ఈ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా మీకు కనీసం ఈ టాపిక్ రాకపోయినప్పటికీ ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది దీనికి సంబంధించింది కదా ఇది దీనికి సంబంధించింది కాదని ఎలిమినేషన్ చేసుకోవడానికి చాలా మట్టుకు యూజ్ అవుతాయి సో సాధ్యమైనంత వరకు షేర్ చేయండి ఇప్పటికీ ఆల్రెడీ మాకు మంచి రెస్పాండ్ వస్తుంది సో ఈ విధంగానే మీ ఎంకరేజ్మెంట్ కనుక ఉంటే మేము ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి చాలా మటుకి మాకు ఒక బూస్ట్ లాగా వస్తుందన్నమాట సో దయచేసి ప్లీజ్ షేర్ టీవీఎన్ అకాడమీ షేర్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్